స్వచ్ఛమైన నాణ్యమైన ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే రమ్మగారు నమస్తే జయ ఏదైనా మంచి స్టోరీ చెప్పండి చందమామక చెప్పండి రమ్మగారు పూర్వం బందిపోటుల దొంగలు అవి ఉండేవాళ్ళు బాగా ఈ బందిపోటు దొంగల్లో భీమన్నాని మహాబలాడ్జుడైన వాడు ఒకడు ఉండేవాడు ఓకే అయితే ఒకనాడు ఏమైంది వాడేదో ఒక చిన్న బేరం తగిలి గుంపునంతటిని తేకండా ఒక్కడే నగరంలోకి వచ్చాడు ఓకే పొరపాటున ఏదో తలుపు శబ్దం అయ్యి జనం కమ్మేశారు కమ్కొచ్చేశారు పారిపోయాడు పారిపోతే ఒకళ్ళు ఇద్దరు గుర్తుపట్టారు వీడు ఫలానా భీమన్న వీడు ఆ గట్టి పెద్దవాడు ఆ గుంపు ఓనరు వీడు అంటే గుంపు పెద్ద నాయకుడు అని గుర్తుపట్టారు గుర్తుపట్టి భీమన్న భీమన్నని కేకలు పెట్టారు అంతకుముందు ఈ దొంగతనాలకు గురైన వాళ్ళు ఎవరు సైనికుల్లో ఇద్దరు ముగ్గురు కూడా గుర్తుపట్టారు అన్ని పక్కల నుంచి పరిగెత్తారు జనాలు పరిగెత్తుకొస్తుంటే వాడు అడ్డగోలుగా దొరికిన దారిగా వెంట పరిగెత్తేసాడు పరిగెత్తి పరిగెత్తి ఒక గోడ మీద ఎక్కి ఆ ఇంట్లోకి దూకి దాక్కుందాం అనుకున్నాడు ఆ గోడకి పెద్ద మామిడి చెట్టు మామిడి చెట్టు ఎక్కాడు కానీ పట్టు తప్పి అడ్డదిడ్డంగా పడిపోయాడు కింద ఓ అంటే ప్రాపర్గా దూకుడుగా అయితే కొంచెం కాసుకుంటారు పడిపోయారనుకో ఇక ఏ కాసుకోవటం ఎంత కుదురుతుంది అడ్డదిడ్డంగా పడ్డాడు కాలు బాగా బిడికేసి అసలు లేవనివల అది ఎవరిల్లట రామశాస్త్రి అని ఒక వైద్యుడు ఇల్లు ఆయనకి శిష్యప్రశిష్య గణం బాగానే ఉంది ఆయన భార్య పిల్లలు వాళ్ళు ఇంట్లో ఉన్నారు ఏదో దబ్బుమన్న మోతైతే ఈయన లాంతర్ పుచ్చుకుని బయటకు వచ్చాడు దీపం పుచ్చుకుని బయటకు వచ్చాడు లాంతర్లు లేవేమో లేదు దీపమే ఏదో పుచ్చుకొచ్చి మరి ఈ పడిపోయి ఉన్న మనిషిని చూశాడు అని మూలుగుతున్నాడు ఈయన కాలు కాస్త పరిశీలించి వైద్యుడు కదా రెక్కబట్టి తోపలికి తీసుకొచ్చాడు లోపలు పడుకోబెట్టి ఏమైందో చూసి కొద్దిగా కట్టాడు కట్టుకట్టాడు కట్టుకట్టి అన్న పక్కన పడుకోబెట్టి మరి ఇప్పుడు వస్తాను అని వెళ్ళిపోయాడు ఆ వెళ్ళటం ఎట్లా వెళ్ళాడు దొడ్డి దొడ్డిదోవను వెళ్ళాడు ఈ భీమన్న మీద పట్టుకుంటే పదివేలు అని ఒక ఇది ఉన్నది ఏమంటారు దాన్ని బహుమానం ప్రకటించి ఉన్నారు ఆయన గుర్తుపెట్టాడు వీడిని వీడిని అప్పచెప్తే పదివేలు వస్తాయి మరి ఉచితార్థం ఆ రోజుల్లో పదివేలు అంటే ఏమిటి అట్టాటి ఇల్లు మూడు కొనుక్కోవచ్చు సరే ఏం చేశాడు వెళ్ళిపోయి పదోటితో అవ నుంచి వెళ్తున్నాడు భార్య వచ్చి ఎందుకండి ఈ టైంలో వెళ్తున్నారు రాత్రివేళ అని అడిగేసరికి వసేపు పిచ్చి పొందా వీడు ఏమన్నే వాడిని పట్టుకుంటే పదివేలు నజరాన ప్రకటించారు బహుమతి ఉంది నేను రాజపట్లు ఎక్కడో తిరుగుతుంటారు మన సందుల్లోకి రారు వాళ్ళు వీడు వచ్చి దొరికేశాడు చెప్పొస్తాను ఎవరికైనా అన్నాడు అనే సార్ సరే ఊరుకు అని వెళ్ళిపోయాడు ఈ భీమా నాకు అనుమానం వచ్చే దొంగలకి ఎవరికీ మీద నమ్మకం ఉండదు దొంగవేధవులకి డౌట్ వచ్చేసింది డౌట్ వచ్చేసి ఆవిడని గద్దిచ్చాడు ఏడు నీ మొగుడు ఎక్కడికి వెళ్ళాడు అని గద్దిచ్చేసారు కళ్ళు ఆవిడ బెదిరిపోయింది నాన్న బాబా తత్త అంది పదివేలు పదివేలు అంది అనగానే పట్టేసుకున్నాడు ఆవిడని లాగి నేను భీమనని నీ మొగుడు చెప్పడానికి వెళ్ళాడని నాకు తెలిసిపోయింది వాడి మొహం చూసినప్పుడే తెలిసింది నన్ను పట్టుకుంటే పదివేలు ఇస్తారు నన్ను దాచిపెట్టు లక్ష వరహాలు ఇస్తారు నీకు అని చెప్పాడు చెప్పేశారు కల్లా ఇవిడేం చేసింది దక్ష మీద ఆశ పుట్టింది ఆయన పదివేల మీద పుట్టింది ఆశ వైద్యం చేశాడు తన పేషెంట్ మీద అలాంటి ఆలోచన చేయొచ్చా ఒక వైద్యుడైన వాడు అదే కదా లేచాక వాడు దారుణ వీడు ఏంటంటే ఒక బాధ్యత కాదు సోషల్ కాజ్ కోసం ఇవ్వలా చెప్పడానికి వెళ్ళా పదివేల కోసం వెళ్ళాడు పదివేల కోసం ఆయన సరైన వాడేం కాదు ఈ భార్య ఏం చేసింది ధాన్యపు గాదెలో దాచిపెట్టేసింది ఈ భీమని గాదిలో ఉండిపోయాడు సరే ఈయన మా ఇంటికి వచ్చాడంటే కాలుకి నేనే కట్టుకట్టాను అంత తొందరగా పరిగెత్తలేడని చెప్పి సైనికుల్ని తీసుకొచ్చాడు సైనికులు ఇంట్లోకి వచ్చేసారు ఏడీ లేడు ఎక్కడికి పోయాడంటే ఏమో నాకు తెలియదు నేను పడుకున్నాను అతని దారిని అతను పడుకున్నాడని నేను కూడా పడుకున్నా మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలీదు అన్నది ఆవిడే వీళ్ళంతా వెతికారు పారిపోయాడు అనుకున్నారు వీళ్ళు వెతకాలని వాళ్ళకి తోచల ఊరికే ఆ గదుల్లో చూశారు అంతే అది ఇంట్లో ఎక్కడా దాక్కోవాళ్ళు పిల్లలంతా పడుకుని ఉన్నారు దాంతో అయిపోయింది సైనికులు అడిపోయారు అయ్యో పదివేలు పోయిందే అని ఈయన ఎత్తిపోయి చేతులు పెట్టి కూర్చుంటే వెనకాల నుంచి వచ్చాడు మేమన్నా బయటికి ఉలిక్కిపడ్డాడు రామశాస్త్రి గారు ఉలిక్కిపడి నువ్వు ఇక్కడే ఉన్నావా నువ్వు అని అడిగాడు నేను ఇక్కడే ఉన్నా నన్ను పట్టుకుంటే పదివేలు వస్తాయని పరిగెత్తేవు లక్ష ఇప్పిస్తా నీకు నువ్వు కంగారు పడద్దు నన్ను ఇక్కడే అంటే ఈయన అడిగాడు మరి లక్ష ఎట్లా వస్తాయి మాకు ధైర్యం తెచ్చుకున్నాడు కాస్త ఆలోచించుకుని నిజమే కదా లక్ష అంటే మామూలు అదే మూడు నాలుగు తరాల వాళ్ళు కూర్చుని తినచ్చు ఆ రోజులు డబ్బులు అవే కదా ఇప్పుడు లక్ష ఉంది మనం అరగంటలో ఏదైనా మాల్లోకి వెళ్ళామంటే లక్ష ఒకటేస్తాం మనం ఇప్పుడు ఒక షాప్ లో ఒక షాప్లోనే బంగారపు వెళ్తే మెళ్ళో చిన్న వస్తువు వస్తుంది చిన్నది వస్తుంది వస్తుందా అంతే అంతే అప్పుడు లక్ష అంటే బోల్డ్ మాకు ఆ డబ్బులు ఎట్లా వస్తాయి అంటే నేను నీకు ఒక్క ఒక కాయన్ ఇస్తాను ఆ కాయని పట్టుకుని నేను దారి దారికుండా వెళ్ళు అక్కడ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు నీకు లక్ష రూపాయలు ఇస్తారు లక్ష తెచ్చుకో తెచ్చుకున్నాకే నన్ను వదిలిపెట్టు అని చెప్పాడు చెప్పి ఒక ఆయన చేతిలో పెట్టాడు ఓకే మర్నాడు చీకటి పడ్డాక ఈయన ఆయన బుచ్చుకుని నాకెందుకు అని అనుకోలే లక్ష ఆశే కదా ఆశ పాపజాతి అన్నింటికంటేనూ ఉన్నారు సరే ఇక ఆయన బుచ్చుకుని వెళ్తే వాళ్ళు నిజంగానే లక్ష వరహాలకు మూట కట్టి చేతిలో పెట్టారు డబ్బులు పుచ్చుకొని వచ్చేసాడు ఈ డబ్బులు వచ్చిన ఆనందంలో భూమి మీద కాళ్ళ అంటా ఆగటం లేదు ఆయనకి కళ్ళు కళ్ళల్లో తేలిపోతున్నాయి ఎలా నడిచి వచ్చాడో తన వెనకాల ఎవరో వస్తున్నారని మాత్రం చూసుకోవాల చూసుకోలేదు ఇంటికి వచ్చేసాయి ఇంటికి రాగానే ఈయన పడి ఈ ఇల్లు ఎక్కడో చూసిన వాడి అనుచరులు ఆ భీమన్న అనుచరులు ఇంట్లోకి వచ్చి పెడరిక్కలు విరిచి కట్టేశారు రామశా పట్టేశారు అక్కడి నుంచి ఆ భీమన్న బయటకొచ్చి ఈయన చేతిలో నుంచి లక్ష రూపాయల మూటని లాగేసుకుని వాళ్ళ ఆఖరి పిల్లాడు అక్కడ అన్న నింటున్నవాడిని రేఖబుచ్చుకుని తీసేసుకుని పదివేలు ఇచ్చి నీ తీసుకో పోతున్నా అని చెప్పి తన వాఠావాడు ఎవడో వచ్చాడుగా వాడి చక్కలో ఈ పిల్లాని అప్పచెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు చీకటి మాటను జరిగిపోయింది లబోదిబో ఆ లక్ష రూపాయలు ఈ ఊరి చివరి శివాలయానికి ఇవ్వమని చెప్పి లక్ష కదా పదివేల రూపాయలు ఊరు శివాలయానికి తెచ్చి ఇవ్వమని చెప్పారు చెప్పేసరికి ఇంకేం చేయాలో తెలియలా పదివేలు ఇస్తే పదివేలతో ఆగుతుందా అది ఇహ లపలపలాడిపోయారు మొగుడు పెళ్ళం పిసికేసుకున్నారు ఏం చేయాలో తెలీదు ఇప్పుడు పో వెళ్ళి రాజపట్లకి చెప్తే వాళ్ళు ఈయనకి శిక్ష పడుతుంది పిల్లాని వాడు చంపేయచ్చు రెండూ కష్టమే ఆలోచించి ఆలోచించి తెల్లవార్లు ఏడ్చి పొత్తుకుని శంభ అని ఈయన దగ్గర చదువు నేర్చుకునే కుర్రాడో ఒకడు ఉన్నాడు వైద్యం నేర్చుకుంటున్నాడు మంచి చురుకు వాడి దగ్గర వాడిని ఆకేసి నేను ఇటు అటు పరిస్థితిలో ఇరుక్కుపోయాను రా చిన్న పిల్లని వాడు తీసుకుపోయాడు ఏం చేస్తే ఏమవుతుందో తెలియక భయపడి చచ్చిపోతున్నాం పదివేలు ఏమింది ఎక్కడో చోట నుంచి తీసుకొస్తాను కానీ ఇప్పుడు ఎట్లా వాడు పిల్లాన్ని తీసుకుని పదివేలు నాకు ఇంకో పత్తి అంటే నేను మనం ఎక్కడి నుంచి తెస్తాం అంటే చెంబు ఒక మంచి ప్లాన్ చెప్పాడు ఈయనకి మర్నాడు సాయంత్రం డబ్బులు తెచ్చి మనకి ఈ తెల్లారాగి డిస్కస్ సాయంకాలం ఈ నెల రాత్రి అయ్యాక భీమన్న వచ్చేసాడు ఏమి పదివేలు తెమ్మన్నాగా తే పదివేలు అన్నాడు ఈయనన్నాడు అదేమిటి ఇచ్చేసాగా సాయంత్రం పిల్లాని తెచ్చి దించుతామన్నారు నువ్వు వస్తే తెచ్చావు తెచ్చావనుకున్నా ఇంకా ఇంతమందికి ఇస్తాను సాయంకాలం ఇచ్చావు కదా అన్నాడు అనగానే అతను ఆశ్చర్యపోయాడు భీమన్న మేమేం తీసుకోలేదే ఎవరికి ఇచ్చావు అన్నాడు ఎవరికి ఇవ్వటం ఏమిటి ముసుకేసుకుని వచ్చారు మొన్న నా వెనకాలొచ్చిన లాంటి వాడే ఉన్నాడు అక్కడ పదివేలు తీసేసుకున్నాడు మళ్ళీ మళ్ళీ తెమ్మంటే నేను నుంచి తెస్తాను నా వల్ల కాదు అని లబో దిబోమని భార్య భర్త ఏడిచారు భీమన్నకు అనుమానం వచ్చింది ఏంట్రా ఇది అని నేనన్నాడు మీ ముఠాల వాడే ఎవడో కొట్టేసి ఉంటాడు పదివేలు నా పదివేలు పోయినా నా పిల్లలు నాకు తెచ్చివ్వు అనే సరు అట్లా కాదు ఇప్పుడు ఆ ముఠాలో వాడైతే వాడెవడో నేను పట్టుకోవాలి ఇవాళ సాయంత్రం రా అదే ఇవ సాయంత్రం అయిపోయి రాత్రి అయిపోయింది కదా రేపు సాయంత్రం రా మా ముఠాలో వాడెవడో నేను తెలుసుకుంటాను నువ్వు నాకు పదివేలు ఇవ్వక్కర్లా ఇచ్చిన పదివేలే నాకు చాలు కానీ నువ్వు పట్టుకురా ఓకే అంటే సరేనన్నాడు మర్నాడు చీకటి పడ్డాక ఈయన పదివేలు చిన్న మూట కట్టుకుని అక్కడికి వెళ్ళాడు భీమన్న డబ్బులు తీసుకోవడానికి ముందే వచ్చి ఓ మూల దాక్కున్నాడు ఎవడొచ్చి డబ్బులు తీసుకుంటాడో చూడ్డానికి వాడు ఏం చేశాడు వెళ్ళి తన ముఠాలో పదివేలు ఏమన్నాను నేను ఇవ్వలేదు ఇవాళ తెచ్చిస్తాడని చెప్పాడు అంటే ఏమనుకున్నాడు ముఠాలో వాడు ఎవడో డబ్బులు దాక్కున్నాడు ఇప్పుడు వాడే మళ్ళీ వస్తాడని వెయిట్ చేస్తున్నాడు తను దాక్కున్నాడు ఇంతలో ఏమైంది ఒక ముసుగు మనిషి వచ్చింది రాగానే ఈయనా రామశాస్త్రి గారు అన్నారు మరి నువ్వు అసలు భీమన్నవో కాదో తెలియకుండా నీకు ఇవ్వను మొన్న ఎవరికో ఇచ్చేసాను నిన్న నేను నువ్వు భీమన్నవ అవనో కాదో తెలిస్తే కానీ నీకు నేను డబ్బులు ఇవ్వను అన్నాడు భీమన్న దాక్కుంటాడనే సంగతి తెలిసినట్టుగా తెలుసు వీళ్ళకి కానీ నటిచ్చారనమాట ఆ ముసుగు మనిషి అన్నాడు నేనే అసలు భీమన్నని మీద పడి డబ్బులు దాక్కుపోయాడు ఇంతలో ఏమైంది దాక్కున్నాడు భీమన్న వాడు ఎవడో తెలుసుకోవడం కోసం వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చేసేసి ఈ ముసుగు మనిషిని కావటేసుకున్నాడు పావిటేసుకునేసరి కల్లా ఈ ముసుగు మనం చేంజ్ చేసాడు చటుకు తన మొహం మీద ఉన్న ముసుగుని ఈ భీమన్న మొహం మీద వేసేసి బిగించి పెట్టుకున్నాడు బిగించి పెట్టుకున్నాడు దొరికాడు దొరికాడు దొంగ రండి 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 అని కేకేశాడు కేకేసాకల్లా ఈ రామశాస్త్రి గారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేసి తాడేసి కట్టేశాడు ఇంకెవరో ఒకళ్ళిద్దరు స్నేహితుల్ని దూరంగా పెట్టారు వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసి వాడిని మోసుకుని తీసుకొచ్చేసారు ఊళ్ళోకి మొహం కట్టేస్తే ఇంకేం చేయలేరు ఎవరైనా చేతులు వెనకేసి కట్టేశారు మొహం కూడా కట్టేశారు ఎవరు ఏమిటి అనేది తెలుసుకునే అవకాశం కూడా లేదా భీమన్నకి మోసుకొచ్చేసల్లా ఈ కొంచెం ఊళ్ళోకి రాగానే రాజుభట్లు ఉంటారుగా రోడ్డు మూడు మొదట్లో వాళ్ళు కాస్త పట్టుకున్నారు ఎవరు ఏమిటిగా చూసుకుని మొహాన్ని కట్టేసి ఉన్నదిగా భీమన్నని తెలిసిపోయింది వాడు అరిచి కేకలు పెట్టినాడు వాడిని మోసుకుపోయారు పట్టుకుంటే పదివేలని రాజుగారు పదివేల రూపాయలు ఇచ్చారు రామశాస్త్రికి ఇస్తే ఆయన ఇంటికి వచ్చి ఆ డబ్బులు తీసుకుని ఇదంతా మాటలన్నీ జరిగాక డబ్బులు తీసుకున్నాడు తీసుకున్నాక ఇంటికి తీసుకొచ్చాడు డబ్బులు శంభుని పిలిచాడు ఒరే న్యాయంగా ఈ డబ్బులు నీవి నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోవాడిని నువ్వు తీసుకో డబ్బులు అంటే వాడు అన్నట్టు అబ్బాయి గురుదక్షిణగా మీరే ఉంచుకోండి గురువుగారు రేపు నన్ను దమ్మన్నా నేను ఎక్కడి నుంచి తాగలేను ఓహో మీరే ఉంచుకోండి పిల్లాడిని పట్టుకొచ్చేసారు అందరు దొంగల్ని పట్టుకున్నారు దొంగలందరినీ పట్టేశారు పిల్లాడేమో వీళ్ళ ఇంటికి చేర్చేశారు సేఫ్గా కథకంచుకి మనం ఇంటికి చాలా చాలా బాగురవు నమస్తే నమస్తే జీ